హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బుల్లితెర నటి చైత్ర రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు ఎన్నో సీరియల్స్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది చైత్ర చైత్ర తెలుగు మరియు కన్నడ భాషలలో ఎన్నో సీరియల్స్లో నటించింది మొదటిసారి చైత్ర రాయ్ కుసుమాంజలి అనే కన్నడ సీరియల్ ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది ఈ సీరియల్ సూపర్ హిట్ అయ్యింది ఈ సీరియల్లో నటిస్తున్నప్పుడే చైత్రాకి బాంబే అతావయ్య అనే సీరియల్లో అవకాశం వచ్చింది ఈ సీరియల్ చైత్రాకి పెద్ద బ్రేక్ ఇచ్చింది తర్వాత రాధా కళ్యాణం అనే కన్నడ సీరియల్లో నటించింది ఈ సీరియల్ సూపర్ హిట్ అయ్యింది తర్వాత గిజ్జే పూజే పౌర్ణమి నాగమణి యుగద్ది బన్నద బుగ్గురు అనే సీరియల్స్లో నటించి తనకంటూ బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించుకుంది చైత్రారాయ్ తర్వాత జాంబూ సవారి అనే కన్నడ మూవీలో నటించింది తర్వాత రెండు వేల పదమూడులో తెలుగులో మొదటిసారి చెమ్మ అనే సీరియల్లో నటించింది ఈ సీరియల్ చైత్రరాయ్కి సూపర్ హిట్ ఇచ్చింది తర్వాత ఈటీవీలో అలా మొదలైంది ఒకరికి ఒకరు సీరియల్స్లో నటించింది ఈ సీరియల్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి తర్వాత జమినీలో అత్త అత్తమ్మ కూతురు సీరియల్లో నటించింది తర్వాత మనసున మనసే సీరియల్లో నటించింది ఈ సీరియల్ ఫ్లాప్ అయ్యింది తర్వాత దట్ ఈస్ మహాలక్ష్మి అనే సీరియల్లో నటించింది ఎందుకో తెలియదు కానీ ఈ సీరియల్ మధ్యలోనే ఆగిపోయింది ఈ సీరియల్ తర్వాత అత్తారింట్లో అక్కా చెల్లెలు అనే సీరియల్లో నటించింది రాయ్ ఈ సీరియల్ సూపర్ హిట్ అయ్యింది ఈ మధ్యనే చైత్రకి పాప పుట్టింది కొద్ది రోజులు సీరియల్స్ నుంచి బ్రేక్ తీసుకుంది రాయ్ ప్రస్తుతం చైత్ర తన పాపతో మదర్హుడ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది